take your own time. Ready, sir. Ready? Ready. Ready, sir. 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 Conference జరిగింది అందులో కూడా భవిష్యత్తులో ఏ విధంగా జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ ఎట్లా సమయంతో పని చేయాలి ఇద్దరు కలిసి ఏ విధంగా వర్క్ చేయాలి ఎక్కడన్నా జుడిషియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని బిల్డింగ్స్ గాని అదే మరి కావాల్సిన జుడిషియల్ స్టాఫ్ గాని ఇవన్నీ ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ లో క్లియర్ చేయాలి ఇంకా అనేక విషయాల్లో వర్క్ డిస్కషన్ జరిగింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించే విధంగా కొన్ని కార్యక్రమాలు అక్కడ నిర్ణయించాం మన రాష్ట్రానికి సంబంధించి కొత్త హైకోర్టు రావాలి నూతన రాజధానిలో కొత్త హైకోర్టు వస్తుంది అయితే ఈ రోజు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక పరిధి ప్రకారం తీసుకుంటే ఒకవేళ ఇప్పుడు డివైడ్ చేయాలన్నా చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలనో అది చేయమని కూడా ఆ మీటింగ్లో కూడా చెప్పాం అది ఈ రోజు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా స్టేట్ లో ఉంది మన హైకోర్టు లో ఉంది అది కూడా జరుగుతా ఉంది అవన్నీ అయిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ చౌదరి గారు గాని అశోక్ గారు గాని ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ లో ఉండే స్పెషల్ రిప్రజెంటేటివ్ మిగిలిన వాళ్ళు గాని అదే మరి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ కొంత వర్కౌట్ చేశారు దానివల్ల కొంతవరకు వెసులుబాటు ఇచ్చారు కొంత రిలీజ్ చేశారు ఏదైతే మన చట్టంలో పెట్టారో బైఫర్కేషన్ చట్టంలో అవన్నీ కూడా మనకు ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది మొన్న అయితే రాజధానికి ఒక 2500 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు అంతేకాకుండా రెవెన్యూ డెఫిసిట్కి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చారు అంతేకాకుండా 13th ఫైనాన్స్ కమిషన్లో కాంగ్రెస్ హయాంలో పూర్తిగా దాన్ని ఉపయోగించుకోవడం చేయారు చాలా గందరగోళం చేశారు అవన్నీ తీసుకొచ్చాం ఒక చాలా వరకు చేశారు కానీ ఇంకా ఒక 700 కోట్ల రూపాయల దగ్గర ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా కొంతవరకు జరిగింది ఇంకా కొంత జరగాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకా మిగిలిన గ్రాంట్ అక్కడక్కడ కూడా కొంత ఇచ్చారు ఏదైతే మనకు రావాల్సినటువంటి సిఎస్టి పార్ట్ ఉంటే ఆ డబ్బులు కొంత ఇచ్చారు అదే మరి ఇంకొక పక్కన మనకు ఈ యొక్క స్మాల్ సేవింగ్స్లో కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా కొంతవరకు ఇచ్చిన దానివల్ల కొంత ఆర్థికంగా పోయిన సంవత్సరం బయటపడగలిగాం ఇంకా కూడా రెవెన్యూ డెఫిసిట్ చాలా ఉంది ఆ రెవెన్యూ డెఫిసిట్కి ఈ సంవత్సరం సిఏజీ రిపోర్ట్ ప్రకారం ఇస్తామని కూడా ఆ రోజు మంత్రి గారు చౌదరి గారికి కూర్చొని ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు అదే మరి రాజధాని మీద నిర్మాణం చేసుకుంటామంటే కొంత ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తాం కొంత హెల్ప్ చేస్తాం ఇండస్ట్రీ వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ యాక్టివిటీ రాదు ఎకనామిక్ యాక్టివిటీ వస్తే తప్ప ఆదాయం పెరగదు కాబట్టి అది కూడా ఇస్తామని హామీ ఇచ్చారు అదే మరి ఇంకో పక్కన చూస్తే బ్యాక్వర్డ్ ఏరియాస్కి రావాల్సిన డబ్బులు కూడా రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికి మనకు 7 జిల్లాలకు 50 కోట్ల చొప్పున 350 కోట్లు ఇచ్చారు అది కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టుకి 250 కోట్లు మనకు ఖర్చు పెట్టి డబ్బులు రిలీజ్ చేశారు ఈ సంవత్సరం మన ఖర్చును బట్టి డబ్బులు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు ఇది కాకుండా ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాది వస్తే మనకు 90% గ్రాంట్ 10% లోన్ కింద వస్తుంది దాన్ని కూడా అడుగుతున్నాం సరే వాళ్ళు ఉండే ఇబ్బంది కూడా చెప్తున్నారు కానీ మనం అయితే గట్టిగా దాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అది వస్తే ఇంకొంతవరకు వెసులుబాటు వస్తుంది అదే మరి గోదావరి పుష్కరాలకు కూడా ఒక 100 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చింది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చౌదరి గారు ఎక్కువండే మిగిలిన మిత్రులు అశోక్ గారు ఇదంతా ఫాలోఅప్ చేశారు దానివల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది దీన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది నేను మొదటి నుంచి ఒకటే కోరాను ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు మనం కోరుకుని ఈ యొక్క బైఫర్కేషన్ అడగలేదు
విధిలు ఆ రోజు ప్రజలు ఒప్పుకోకపోయినా బైఫర్కేషన్ చేశారు. ఆనాటి ప్రభుత్వం దానికి హెవీ పెనాల్టీ కూడా పే చేశారు. నేను కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భౌగోళికంగా రెండు రాష్ట్రాలు ఉన్నా మానసికంగా ఇద్దరు కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాలు కూర్చుందాం, సమస్యలు పరిష్కారం చేసుకుందాం. అది పవర్ విషయం కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ విషయం కానీ యాక్ట్లో ఏదైతే పెట్టారో అవన్నీ ఇద్దరం కూర్చొని ఆలోచిద్దాం, ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేసుకుందాం. అదే మరిగా మనకు ఏదైనా కానీ పరిష్కారంలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఒక పెద్ద మనుషులు పెట్టుకుందాం, ఏమంటే కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టుకుందాం. వాళ్ళు కూడా ఇవన్నీ చేసి సంవత్సరం లోపల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకుండేది 1.5 మంత్ టైం ఉంది. దానికి అనేక సందర్భాలు చెప్పినా ఇంకా తెలంగాణ ప్రభుత్వం దానికి ముందుకు రాలేదు. నేను మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సరైన న్యాయం జరగలేదు, ఆ రోజు ఒక హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేకుండా చేశారు. దీనికి మళ్ళీ తెలంగాణ నుంచి నిధులు ఇవ్వాలనో లేదంటే ఇంకోటి అడిగితే అది కరెక్ట్ కాదు. అక్కడ ప్రజానికి కూడా తెలుగువారే ఉన్నారు కాబట్టి కేంద్రం ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను మొదటి నుంచి పోరాడుతున్నాను. ఆ పోరాటంతోనే ముందుకు పోయాం, దానివల్ల కొంత ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒక బాధ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తే చాలా బాగుండేది, వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు. ఏది ఏమైనా తెలుగు వారి ప్రయోజనాల కోసం, రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం చేయాలో అవన్నీ పరిష్కారం చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే మళ్ళీ ఒకసారి కూర్చొని ఏమేమి చేయాలని చేస్తామని.